నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా గెలవాలన్న తపన, వాటర్ నాడి పసిగట్టడానికి పడరాని పాటలు. డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు, రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారం కానీ రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చాము. మరొకవైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోటములు కూడా ఒకసారి పరిశీలిద్దాం. కాకినాడ రూరల్ విషయానికి వస్తే పంతం నానాజీ 2019 పోటీ చేసినాయని ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఆయనకి ప్రత్యర్థిగా ఉన్న ఆయన కురసాల కన్నబాబు. ఈయన ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు, జర్నలిస్టు, మంత్రి కూడా. ఆయన వైఎస్ఆర్సీపీ బరిలో ఉన్నారు. పంతం వెంకటేశ్వరరావు నానాజీ అంటారు, పంతం నానాజీ అంటారు. సో ఇక్కడ ఓట్స్ చూద్దాం. కాకినాడ అన్నది చాలా కీలకం జనసేనకి ఈసారి. ఎందుకంటే కాకినాడ ఎంపీ ఇల్లే తీసుకున్నారు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు, కాకినాడ రూరల్ నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీ పోటీలో ఉన్నారు. సో కాకినాడ పూర్తిగా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తేనే ఇవన్నీ సక్సెస్లు వస్తాయి. 73.4% 2019 ఓటింగ్, 2024కి వచ్చేసరికల్లా 74.94%, అంటే 1% కూడా పూర్తిగా లేదు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే. సో ఇంచుమించుగా గతంలో జరిగినట్టుగానే పోలింగ్ జరిగింది, కొద్దిగా పెరిగింది అంతే, కొద్ది శాతం పెరిగింది. ఆ కొద్ది శాతం అన్న ఈక్వేషన్స్లోని భారీగా పెరిగితే దాని మీద చర్చలు జరుగుతాయి, ఇంత భారీగా పెరిగింది వీళ్ళకి వస్తున్నారు. ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ లేదు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ బరిలో ఉన్నది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా మళ్ళీ పంత నానాజీకి టిక్కెట్ దక్కిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అండదండలు పూర్తిగా ఉంటే ఈసారి గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఏంటంటే గతంలో వచ్చిన ఓట్ షేరు అది విజయానికి సరిపోదు. నేను ముందే ప్రస్తావించాను, జనసేనకి అత్యధికంగా తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ అయితేనే గెలిచే ఛాన్స్ ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళకి అంత ఎక్కువ అవసరం లేదు, వాళ్ళు గెలిచే స్థానాలు ఎన్నున్నా సరే. గత ఎన్నికలు 2019 ఎన్నికలు మనం చూసాం. 2019 పరిస్థితి ఏంటి? 23 స్థానాలు గెలిచారు కదా, జనసేన ఒక్క స్థానం మాత్రమే గెలిచింది. అంటే ఓటు శాతం వాళ్ళకి ఎవరికి సపోర్ట్ లేకపోయినా కొన్ని సీట్లు తెలుసుకుంటే ఆ శక్తి ఉంది. ఒక పవన్ కళ్యాణ్ గారికి శక్తి ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా నియోజకవర్గాలు సపోర్ట్ లేకపోతే కష్టం. అందుకనే పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేసి పూర్తిగా తగ్గి 21 పరిమితం అవడానికి కూడా ప్రధాన కారణం ఆయన ఫ్యూచర్ ఆలోచించారు, ప్రజెంట్ ఆలోచించలేదు, పాస్ట్లోకి వెళ్ళలేదు. అందుకని ఆయన తీసుకున్న నిర్ణయం అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. అది కరెక్ట్ అవ్వచ్చేమో, వాళ్ళు తీసుకున్న వాళ్ళకి వచ్చిన ఓటు శాతానికి ఆ సీట్లు అన్నీ గెలిస్తే సక్సెస్ వాళ్ళదే కదా.